నాలుగో అంశాన్ని మనం చదువుకున్నట్లయితే హృదయపూర్వకంగా అంటుంది వాక్యం. ఎట్లా చేసినాడంటే ఇతడు ధర్మశాస్త్ర విషయములోను ప్రజల విషయములోను. అక్కడ ముందుగా మూల వాక్యం చదువుకుందాం, నాలుగో అంశంలో రెండవ దినవృత్తాంతముల గ్రంథం 31:21 వచనము చదవండి. దేవుని ఆశ్రయించుటకై తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ఒకటి దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, రెండవదేమిటమ్మా ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, మూడవదిగా ధర్మమంతటి విషయమందేమి. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి మన వర్ధిల్లాలంటే నాలుగోది ఏ మంచి లక్షణం రావాలి మనలో, హృదయపూర్వకంగా. ఇతడు హిజ్కియా ధర్మశాస్త్ర విషయములోను ఆ యొక్క ప్రేమ దేవుని ఆశ్రయించుట విషయములోను, అతడు అన్ని విషయాల్లో మందిర సేవ విషయములో అన్నిటిలో ఎట్లున్నాడంట, హృదయపూర్వకంగా ఉన్నాడంట. ఏది చేసినా మనం హృదయపూర్వకంగా చేయాలి. హృదయపూర్వకంగా చేసేటప్పుడు హృదయపూర్వకంగా పెట్టే భోజనం వేరు, అరాకొరగా మనసులో ఒకటి ఉంచుకొని నీకు భోజనం పెట్టే పెట్టడంలో వేరుంటారు, తేడా ఉంటారు. ప్రేమిందే బిడ్డ, హృదయపూర్వకంగా మనపూర్వకంగా నిన్ను భోజనానికి విలువడం వేరు, ఏదో పిలవాలంటే పిలిచేది ఆ పిలుపు వేరు, ఈ పిలుపు వేరు. ఏది చేసినా మనము ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా చేయాలి. సేవ హృదయపూర్వకంగా చేయాలి. ఏది ఏమైనా కానీ ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా హృదయపూర్వకంగా సేవ చేయాలి, పరిచర్య చేయాలి. దేవుని యందు హృదయపూర్వకంగా అన్ని విధాలుగా మనం ఉండాలి, అప్పుడే మనం వర్ధిల్లుతాము. ఈ స్కీయాలో ఉన్న నాలుగో లక్షణం ఏమిటంటే హృదయపూర్వకంగా ప్రతిదీ చేసేవాడంట. హృదయపూర్వకంగా మత్తయి సువార్త 18:35 వచన భాగాన్ని మనం చూస్తే, మీలో ప్రతివాడును నా సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల, తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల, నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునని. దేవునికి మహిమ కలుగునగాక. హృదయపూర్వకంగా క్షమించాలంట. ముందేమో నువ్వు ఈరోజు నేను క్షమించినానంటున్నావు, అయితే లోపల కక్షతో మత్సరముతో విభేదముతో ద్వేషముతో నీ హృదయాన్ని నింపుకున్నావేమో, అది హృదయపూర్వకంగా క్షమించు. నీ సహోదరి పట్లైనా నీ బంధువు పట్లైనా నీ తోటి మనుషుని పట్లైనా మనమందరం కూడా ఎట్లా క్షమించాలంట, మొదటిగా హృదయపూర్వకంగా క్షమించాలి. భార్యగా భర్తగా ఈరోజు పైకేమో నిన్ను క్షమించినాను అని అంటున్నారు, కాని భర్త లోపల ద్వేషము, లోపల పగ, లోపల మత్సరము, లోపల కుళ్ళుతో కూడిన జీవితం. ఏమండి జాగ్రత్తగా, అటువంటి హృదయం ఉండకూడదు. ఏది చేసినా హృదయపూర్వకంగా ఉండాలి. నీ భార్యను క్షమించాలి, నీ భర్తను క్షమించాలి, నీ పిల్లలను క్షమించాలి, నీ తల్లిదండ్రులను క్షమించాలి, నీ సహోదరుని క్షమించాలి, నీ తోటి వారిని హృదయపూర్వకంగా క్షమించాలి. లోపల పగబెట్టుకొని పైన మాట్లాడే బిడ్డగా ఉండకూడదు. మీరు దేవుడు చదివిస్తున్నారు, లోపల హృదయం నిండినదే నోరు ద్వారా మాట్లాడనని వాక్యం రాయబడింది. అందుకే హృదయపూర్వకంగా ప్రతిదీ చేయాలి. అర్పించే అర్పణ అయినా సేవైనా వాక్యమైనా దేవుని సన్నిధి అయినా దేవుని పనైనా మనందరము కూడా హృదయపూర్వకంగా చేయటలో మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. మనందరం ఈరోజు దేవుని సన్నిధైన దేవునికి ప్రార్థనైన ప్రతిది యేసు నామములో హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రతి కార్యము చెయ్యబడును గాక. ఆమేన్. కీర్తనలు 119:45 వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, హృదయపూర్వకంగానే మొరపెట్టుచున్నాను, నీ కట్టలు నేను గైకొన్నట్లు నాకు ఉత్తరం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన కూడా ఎట్లా మొరపెట్టాలంటే మన దేవునికి హృదయపూర్వకంగా. ఇచ్చే మనసు కలిగిన వాడు, పెట్టే మనసు కలిగిన వాడు ఏమైనా గాని చేస్తాడు, ఇస్తాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్న నీవు కూడా ఎలా ఉండాలి అంటే నీ మొర హృదయపూర్వకంగా దేవునికి పెట్టాలంట. మన మొరను ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం,
ముఖస్తుతి దేవునికి చేయకూడదు. దా యోబు అంటాడు, దేవుని సన్నిధిలో నేను పెదవులతో ముఖస్తుతి చేయుట నాకు ఇష్టము కాదు. మనం కూడా ఇష్టపడకూడదు ముఖస్తుతి. ఆరాధనలు గడిపినామంటే గడిపినాం, ప్రార్థనలు గడిపినామంటే గడిపినాం, పాట పాడినామంటే పాడినాం, వాక్యం విన్నామంటే విన్నాం, దేవుని సన్నిధికి వెళ్ళినామంటే వెళ్ళినాం, కూర్చున్నామంటే కూర్చున్నాం. అది కాదు, దేవుణ్ణి పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, దేవుణ్ణి ఆత్మీయ తండ్రిని మనం ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని సన్నిధి చేయాలి. బలవంతంగా దేవుని సన్నిధి ఎవరు చేయలేరు, బలవంతంగా ఎవరు రక్షణ పొందలేరు, బలవంతంగా ఎవరు దేవుని సన్నిధి నిలవలేరు. హృదయపూర్వకంగా నిలవాలి మనం. నన్ను ఎంతసేపు బలవంతంగా సేవలో నడిపిస్తారు, ఎవరు నడిపించలేరు. నేను హృదయపూర్వకంగా దేవుని సేవలో నిలబడినప్పుడు నన్ను దేవుడు నడిపిస్తాడు. వినాలి జాగ్రత్తగా. నువ్వు కూడా హృదయపూర్వకంగా వాక్యం వినాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా మోకాళ్ళని దేవుని తట్టు చేతులు ఎత్తి దేవునికి మొరపెట్టాలి. ఇక్కడ అంటున్నాడు వాక్యములో ఏమంటుందంటే, యెహోవా హృదయపూర్వకంగా నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను దేవుడు చూస్తున్నాడని నువ్వు ఎలా వాక్యం వింటున్నావో, ఎలా కూర్చొని మసులు కొంటున్నావో, నీ మనస్తత్వం ఎలా ఉందో, నీ జీవితం అంతా ప్రతిదీ కూడా హృదయములను అంతరంగములను దేవుడు ఎరిగిన వాడు బెడ్లా దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అందుకే హృదయపూర్వకంగా నేను దేవుడికి, నువ్వు ఎట్లా కన్నీటి గారి ప్రార్థన చేస్తున్నావో దేవునికి తెలుసు. ఆయన నీ ప్రార్థన మీద కనుదృష్టించినాడు. ఏడు ప్రార్థనలు అంత సులువుగా మనం తీసుకోకూడదు. పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఏడు ప్రార్థన చేస్తుండగా పౌలు సీలయు మధ్యరాత్రి కాల సమయంలో చీకటిలో బొండాలు బిగించినప్పుడు అక్కడ పాటలు పాడినారు. ప్రార్థన చేయగా అక్కడ ఉన్న స్థలంలోనికి వెలుగు ప్రకాశించబడి చెరసాల తలుపులు తెరబడి బొండాలు తెగొట్టబడి వారు వెలుగును చూచిరు. చీకటి నీ ప్రార్థనలో వెలుగుగా మారిపోతుంది, దుఃఖము సంతోషముగా మారిపోతుంది, మారా మధురంగా మారిపోతుంది, కన్నీటిని మాధ్యమగా మార్చబడుతున్నాయి. నీ సమస్యలకు పరిష్కారము ప్రార్థనలో దొరుకుతుంది. నీ సమస్యకు అయ్యగారు అమ్మగారు పరిష్కారం చెప్పలేరు, కానీ నీ సమస్యకు దేవుడే పరిష్కారం చెప్పువాడు. నీ వ్యాధికి పరిష్కారం దేవుడే, నీ పాపములు కొట్టివేయడానికి దేవుడే పరిష్కారం దానికి. కనుక ఆ దేవుడు చూస్తున్నాడని నువ్వు ప్రార్థన చేస్తుండగా, నీ హృదయపూర్వకంగా మొరపెడుతుండగా ఆ ప్రార్థనను దేవుడు వింటున్నాడు. మొదటి పేతురు మొదటి అధ్యాయము 22-23 వచనం చూద్దాం. ప్రేమ మొదటి పేతురు మొదటి అధ్యాయము 22-23 వచనం చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక, క్షయమైపోయే బీజము కాక, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా క్షయబీజము నుండి పుట్టింపబడే అక్షయ బీజము నుండి పుట్టిబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులు అవుటో చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను వికృతముగాను ప్రేమించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు క్షయమైన బీజాలు కాదు, దేవునిలో నాటబడిన బీజాల మన విత్తనాలు. యెహోవా మందిరములో నాటబడిన వారై వృద్ధిలుగుతుంది వాక్యం. హల్లెలూయా, నాటబడిన విత్తనం వలె ఉన్నావు. ద్రాక్ష తోటలో అంజూరపు మొక్క వలె ఉన్నావు. ఇది దేవుని ఆలయము, ద్రాక్ష తోట. ఇక్కడ ఒక అంజూరపు చెట్టు వలె నువ్వు నాటబడుతున్నావు. ఇక్కడ క్షేమైన బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. మీరందరూ ఎవరంటే అక్షయ బీజము నుండి పుట్టిన వారు. గట్టిగా చెప్పలు కొట్టాడు. అందుకే మరణించిన తర్వాత, నిద్రించిన తర్వాత నీ శరీరము కూడా ఆ యొక్క బాక్సులో దాచిపెట్టి సమాధి చేయబడిన తర్వాత రాకడ సమయంలో ముందుగా సమాధిలో భద్రపరిచిన శరీరాలు లేపబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఈరోజు నువ్వు చేసిన మంచిని బట్టి, నీ జీవితాన్ని బట్టి నీ శరీరము మహిమ కలిగిన శరీరముగా మార్చబడి దేవుని రాజ్యమునకు నువ్వు ఎత్తబడుతున్నావు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్షయ బీజములో క్షేమైపోయే బీజాలం కాదు మనము. నీ దేహమైన నీ జీవితమైన స్థిరకాలము దానియేలు వలె అక్షయ బీజము, ఏలియా వలె అక్షయ బీజము, ఎలీషా వలె అక్షయ బీజము క్షేమైపోయేవి కాదు ఇవి. మోషే అక్షయ బీజము ఇప్పటికి కూడా. తరతరాలు మారినా గాని, తరాలు మారిపోయినా గాని వారి బీజాలు క్షీణించిపోయినాయా? ఏలియాను గురించి మనకు ఇంకా రాబోయే తరం కూడా ధ్యానిస్తారు. ఎలీషా గురించి, మోషే గురించి, దానియేలు గురించి, యోషువా గురించి, ఇంకా మా యొక్క ఆ యొక్క ప్రియమైన హతసాక్షులైన శిష్యుల గురించి. పేతురైతేమి 12 మంది శిష్యులు, అనేక రీతిగా 11 మంది, ఇంకా కొత్తగా మత్తి అయితేమి, వీళ్ళందరూ కూడా ప్రియమైన ఇది అక్షయమైన బీజాలు, క్షేమైపోయేది కాదు ఇవి. నీ జీవితం క్షేమైపోయేది కాదు. అక్షయమైన బీజముగా నిన్ను దేవుడు యేసు నామములో అన్ని విధాలుగా లోవను తబడుగాక. అందుకే మీరు దేవుని వాక్య మూలముగా అక్షయ బీజంగా ఎలా తయారవుతున్నావు? ఏ దాని మూలంగా? దేవుని వాక్య మూలముగా. మీరందరూ అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక మీరు నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారు ఎండి ఒకరికొకరు ఎట్లా ఉండాలంట? మనము హృదయపూర్వకంగా నిక్కటముగా. నిక్కటముగా అంటే ఎక్కువగా మీరు ప్రేమించుకోండి. వందనాలు అయ్యగారు అంటున్నావు, నీ హృదయంలో ఒకటి పెట్టుకున్నావు. వందనాలు అక్క అంటున్నావు, నీ హృదయంలో ఒకటి పెట్టుకున్నావు. వందనాలు పిన్ని అంటున్నావు, నీ హృదయంలో ఒకటి పెట్టుకున్నావు. బాగా వినండి జాగ్రత్తగా. నువ్వు వందనాలు చేస్తున్నావు కానీ నీ హృదయములో ఈరోజు అనేక రీతిగా, ఈరోజు దేవుడు చెప్పిన ప్రకారంగా హృదయపూర్వకంగా లేదు నీది. నీ స్తుతి హృదయపూర్వకంగా లేదు. నువ్వు చేసే దేవుని సన్నిధి హృదయపూర్వకంగా లేదు. నీ రోజు చేస్తున్న ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలి. నీ స్తుతి హృదయపూర్వకంగా ఉండాలి. నీ దేవుని సన్నిధి హృదయపూర్వకంగా ఉండాలి. అన్ని హృదయపూర్వకంగా చేసినప్పుడు మనం ఎలా మార్చబడతామంటే అక్షయ బీజాలుగా దేవుని వాక్యం మూలముగా మనం మార్చబడతాం. 2 కొరింథీయులు 9:7 భాగాన్ని చూసినట్లయితే సనుగుణకయు బలవంతముగా కాకయు, బలవంతముగా కాకయు ప్రతి వాడు కూడా హృదయములో నిశ్చయించుకున్న తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారముగా నడవలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును మరియు నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కార్యములు దేవుని మందిరములో ఏది బలవంతంగా చేసేది కాదమ్మా. బాగా వినండి, ప్రతిదీ కూడా ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏమిటంటే, మీరోజు ఎంతమంది ఈరోజు దశమ భాగములు దేవునికి హృదయపూర్వకంగా అర్పించడానికి తీర్మానించుకున్నారు? చాలా ప్రేమ దేవుడారా. కొంతమంది నిశ్చయించుకొని హృదయపూర్వకంగా ఉత్సాహముతో దేవునికి వారికి ఇచ్చిన చేతి కష్టపరములో నుంచి, వ్యాపారంలో నుంచి, పాడి పశువులో నుంచి, వచ్చే జీతంలో నుంచి, పైరు పంటల్లో నుంచి నిశ్చయించుకొని హృదయపూర్వకంగా దేవునికి అర్పించడంలో నువ్వు బ్లెస్ అవుతున్నావు, ఆశీర్వదించబడుతున్నావు. భార్యగా హృదయములో నా భర్తతో నేను ఇలాగున నడుచుకోవాలని హృదయములో పుట్టాలి. భర్తగా పుట్టాలి, తండ్రిగా, తల్లిగా, బిడ్డలుగా, కుమార్తెలుగా మనందరి హృదయాల్లో ఏదైతే కలుగుతుందో, ఏ బీజాలైతే నాటబడతాయో ఆ ప్రకారంగా మనం నడుచుకుంటాం. ఎవరిని బలవంతం చేయకూడదు. మనం కానుక విషయములైన, ప్రార్థన విషయములైన, రక్షణ విషయములైన నువ్వు బాప్తిసం పొందు బలవంతముగా కాక. ఏది బలవంతం చేయకూడదు. ఏసై నమ్ముకో బలవంతం కాకు. అతనికి ఏసై గురించి చెప్తే ఒక డెసిషన్లోనికి వస్తాడు, ఒక తీర్మానానికి వస్తాడు.
ప్రేమ దేవుడు అతని తీర్మానమే అతని గమ్యానికి చేరుస్తుంది. తీర్మానం సరిగ్గా లేకపోతే అతడు నష్టపోతాడు. అందుకే చివరిగా దేవుడు చెప్పే మాట ఏమిటంటే ప్రతిదీ నువ్వు రక్షణ పొందిన ఈరోజు మత మార్పిడి మత మార్పిడి అంటున్నావు, కానీ ఎవరిని బలవంతంగా ఏది చేయలేము. నేను ఒక అన్యుణ్ణి, నన్ను ఎవరు బలవంతం చేయలే. యేసు గురించి విని యేసు చేసిన కార్యములను బట్టి మా జీవితంలో ఈరోజు హృదయపూర్వకంగా ఆయన బీజములు నాటబడి యేసును ప్రకటించడానికి యేసును ఆరాధించడానికి యేసు కొరకు బ్రతకడానికి హృదయములో పుట్టింది గనక ఆయనలో బ్రతకగలుగుతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ హృదయములో పుట్టకపోతే రెండు రోజులే సేవ చేసేది నేను, మూడు రోజు మానుకుంటాను. ఎందుకంటే నా హృదయంలో అది పుట్టలేదు. ఎవరో తల్లి బలంతోనో తండ్రి బలంతోనో గ్రామాల ప్రజల బలంతోనో ఈరోజు విశ్వాసుల బలంతోనో అయ్యా నువ్వు సేవకుడు కొండు బలవంతంగా నిలబెట్టినా కానీ ఎక్కువ రోజు ఉండను. ఏ రోజు నిష్క్రమించాలి, ఏ రోజు వైదొలగాలని నా ఆలోచన అంతా అదే ఉంటుంది. నా హృదయంలో పుట్టింది అంటే అది పోదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్ని విషయాల్లో మన హృదయాల్లో పుట్టాలి. అందుకే హృదయపూర్వకంగా ఏది బలవంతం కాదు, ప్రార్థనకు బలవంతం కాదు. ప్రతి విషయంలో నీ హృదయంలో పుట్టాలి, హృదయపూర్వకంగా నువ్వు చేయాలి. నేను పిలిస్తే కాదు, కానీ నీకు నువ్వుగా దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నువ్వు అద్భుత కార్యములు చూస్తావు. నానా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు అనేక విషయాలు దేవుడు మనతో సెలవిచ్చినాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ నడిపింపుతో మనతో మాట్లాడినాడు.